అంతరించిపోతున్న జానపద గిరిజన కళారూపాలకు చేయూతనిస్తోంది ఓరుగల్లు తెలుగు విశ్వవిద్యాలయం. విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో ప్రత్యేక కృషి చేసిన వ్యక్తులకు విశిష్ట పురస్కారం అందిస్తోంది. ఈ సంవత్సరం ఈ పురస్కారాన్ని కవితలు వ్యాసాల ద్వారా సాహితీ రంగంలో విశిష్ట కృషి చేసిన నందిని సిద్ధారెడ్డికి అందజేయబోతున్నట్లు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం. ప్రతి ఏటా ఈ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఆయా రంగాలలో విశిష్టమైన కృషి చేసిన వ్యక్తులలో ఒకరికి 100,000 రూపాయల విశిష్ట పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. ఒక ఏడాది సాంస్కృతిక రంగం, ఒక ఏడాది లలిత కళలు, మరో ఏడాది సాహిత్య రంగం. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిని ఈ ఏడాది తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది.